రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న మినీ ట్రక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న అనంతపురం జిల్లా నల్లచెరు మండలం అభ్యర్థులకు ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శకుంతల తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి బయోడేటా పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు వారు తెలిపారు. మీ అకౌంట్ ఇక్కడ ఏమైనా లోన్స్ ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంటింటికి సరుకులు పంపిణీ, రేషన్ కార్డు రేషన్ సరఫరా అనే దాని మీద మనం మినీ ట్రక్కుల కోసం ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. దీనికోసం మన మండలం మొత్తం మీద 52 మంది దాకా అప్లై చేస్తున్నారు. వారందరికీ కూడా ఈరోజు మనకు శాంక్షన్ అయినది మాత్రం 7 మాత్రమే శాంక్షన్ అయినాయి. ఈ 7 మంది సెలెక్ట్ చేసుకోవడం కోసమని ఈరోజు ఈ 52 మందిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. వీరిలో కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ అనేటివి కూడా రిజెక్ట్ అయినాయి. ఒక 17 మందికి రిజెక్ట్ అయినాయి. వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమైనా ప్రూఫ్ తీసుకొని వస్తే కూడా మళ్ళీ వాళ్ళని అలౌ చేస్తాము ఇంటర్వ్యూస్కి. సో ఈ ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ద్వారా మనము ఇంటింటికి సరుకులు పంపిణీ అనేది జనవరి 1వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూస్లో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము.